బీఆర్ఎస్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. కారు పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు పెరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు పార్టీ మారగా తాజాగా 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు హస్తం పార్టీలో చేరారు. ఎమ్మెల్సీలు భానుప్రసాద్, సారయ్య, దండవిఠల్, ఎంఎస్ ప్రభాకర్, ఎగ్గే మల్లేశం, బుగ్గారపు దయానంద్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అర్ధరాత్రి 1 గంట సమయంలో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీల సమక్షంలో వారంతా కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. శాసనమండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 40. ఇందులో 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన 38 మందిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీల సంఖ్య 6. కొత్త వారి చేరికతో వాటి ఆ సంఖ్య 12 చేరింది. ఇప్పటికే 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. వారిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, కాళ యాదయ్య ఉన్నారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ కూడా ఆ పార్టీ గూటికి చేరారు. తమ నేతలు పార్టీని వీడడంతో ఇప్పటికే బీఆర్ఎస్ ఇబ్బంది పడుతుంది. తాజాగా ఇప్పుడు 6 ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ కు దూరం కావడం ఆ పార్టీకి మరింత ఇబ్బందికరమైన పరిణామం.